అరే పేపర్ ఎవరా కనబట్లేదా? అర్జెంట్ రా, నేను చదువుతున్నాను. చదివినంత వరకు రా, ఇది చాలురా. రెండోసారి చదువుకో. ఈయనకి చదువుతుంటే గానీ మ్యాటర్ అవదంట. చదువు ఒకటేనా, భోజనాలు పడకలు కూడా ఉన్నాయి. అమ్మా శ్రీదేవి, ఒకసారి ఏమంటే ఫోటోలు తీస్తానికి ఈ ఊళ్ళో కొత్త రీలు ఎక్కడ దొరుకుతాయి? పాత కెమెరా కొత్త రీలు ఎందుకు? పాత చిక్కెట్టు ఫిలో. శ్రీదేవి, నాకు కూడా ఎదురు రాకూడదు. నేను ఎదురు రావాలంటే 1000 జన్మలు ఎత్తాలి. బాబు హారతి తీసుకో. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ పని మీద వెళుతున్నాను, మీరు ఎదురొస్తే బాగుంటుంది బామ్మ గారు. నా ఎదురు కంటే మా శ్రీదేవి ఎదురు చాలా మంచి. శ్రీదేవి బాబుకి ఎదురు రమ్మా. ఎవరికి పడితే వాళ్ళకి నన్ను ఎదురు రమ్మంటావేంటి? నేను వెళ్ళను. తప్పమ్మా, అలా అనకూడదు. వాళ్ళు మన అతిథులు, వాళ్ళకి శుభం జరిగితే మనకు జరిగినట్టే. వెళ్ళమ్మా. థ్యాంక్స్. ఇల్లు చూసారు కదా, ఈస్ట్ గోదావరిలో ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి. వెరైటీ, ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు. ఇక్కడ మనుషులు కూడా అలాగే ఉన్నారులే. చంద్రం గారు. సార్. మన ప్రాజెక్ట్ కి మోడల్ హౌస్ లా ఇల్లు ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది సార్. వెంటనే మెజర్మెంట్స్ తీసుకోండి. అలాగే. అందంగా ఫోటో లాగరాది. పొలంలో పెట్టుకుంటావా? పొలంలో ఎందుకు పెట్టుకుంటానే? దిష్టి బొమ్మను పొలంలో పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటారా? సత్య బాబు, దిష్టి బొమ్మలు అలా నిలబడేట్రా, ఇక్కడికి వచ్చి ఫోటోలు తీయ్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నారు? ఏం జరిగిన నా తాకట్లో ఉండదు, నా కొంపే. ఏం జరిగిన అనుమతితో జరగాలి? ఎవరా ఇక్కడ గీత పెట్టాడు? ఏది గీత? గీత జరిగింది సరే, స్తంభాలు 7 ఉండాలి. ఆరే ఉన్నాయి. పక్క జరుగు, ఇదే 7వది. 7వ స్తంభం ఉంది సరే, అయినా ఏం చేస్తున్నారు? ఈ చేతలు ఏంటి? బాబు, నీ కొంపన మేమేం చేసేయట్లేదు. మాకు ఫారిన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది, దానికోసం ఫోటోలు తీసుకున్నాం అంతే. ఫారినర్స్ కి చాలా పెద్ద పెద్ద కొంపలు ఉంటాయంట కదా, ఈ చిన్న కొంపలు ఏం చేసుకుంటారు? పెద్ద పెద్ద కొంపలు అయితే విమానాలు వచ్చి గుద్దేస్తున్నాయంట, అందుకే మధ్య చెన్నై ప్రిఫర్ చేస్తున్నారు. చిన్న చిన్న కొంపలు అయితే రైలు వచ్చి గుద్దవా మరి? అక్కడ రైలు భూమిలోంచి వెళ్తాయమ్మా మరి. ఓహో, మీరు పగలంతా పంచాలు చేసుకుంటారు కదా, రాత్రి పొడిగినప్పుడు కూడా వేసుకుంటారా? లేదు, చిన్న తుండు గుడ్డ కట్టుకుంటా. ఎందుకు? చిన్న మార్పు గాలి కోసం. వాళ్ళు కూడా చేంజ్ కోసమే. సరళ పక్క చౌరికి టైప్ కదా. నేను మాత్రం టైప్ ఏంటి రా చెప్తా? ఎందుకు అబ్బాయా, ఇలాంటి ఇల్లు కట్టాలంటే మీ ప్రాజెక్ట్లే ఎంత అవుద్ది? పెద్ద ఏమవుదండి, 300 కోట్లు అవుద్ది. 300 కోట్లా? ఇదిగా 30-40 లక్షలు అవసరం అయితే నేను సత్తాను. మనకి అంత అక్కర్లేదండి, 2 లక్షలు సరిపోతాయి. నీకు కదయ్యా, మీ బాస్కి వడ్డీకి ఇస్తాను. 105 రూపాయలే వడ్డీ, నీ కమిషన్ కూడా ఇస్తా. ఈడెవడో బకరలా ఉన్నాడు, మనం బాగా వాడచ్చండి. వడ్డీ 5 రూపాయలు ఏంటండి, 10 రూపాయలకి ఇస్తాను. మా బాస్కి మనం ఎంత చెప్తే అంత, మనం అంటే ఈ అంటే అంటే మరి మన కమిషన్. రే కమిషన్ నోటే ఉందా? ఇంకా 10 రూపాయలు తీసుకో, ఆకుపోకూడి కొనుక్కో. ఏంట్రా పక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు? సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నావులే. ఏంటో ఆ సీక్రెట్? నువ్వు బాగా పొట్టుగా ఉన్నావు అని చెప్తున్నాడు. రే చంద్రం, స్వీట్ తీసుకోరా. నేను నా పుట్టినరోజా? నీ పుట్టినరోజుకి నేను ఎందుకు ఇస్తాను రా స్వీట్? మరి దేనికి? మా శ్రీదేవి ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఎగ్జామ్ కి తీసుకెళ్ళింది ఎవరు? నేను. నేను వేసే పొడుపు కథలు ఈజీగా ఇప్పేస్తుంది రా, దానికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది ఫస్ట్ ర్యాంక్? తన కాకపోతే ఇంకోళ్ళకి వస్తుంది. ఏమండి? అవును, ఈయన ఎక్కడికి వెళ్ళారు? వాడు కింద అందరికి స్వీట్లు ఇస్తున్నారు. కంగ్రాట్స్ అండి శ్రీదేవి గారు. థాంక్స్. కొంచెం నవ్వుతో చెప్పొచ్చు కదా బాబు, నువ్వు వచ్చిన వేళ విశేషమేమో కానీ మా శ్రీదేవికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్నాను, ఆయన మన ఇంటికి వచ్చినందుకే నాకు ర్యాంక్ ఇవ్వలేదు. శ్రీదేవి గారు రెడీ అండి. సార్ మీరా? వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మీరు ఇక్కడ? ప్రాజెక్ట్ పని మీద వచ్చానండి. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మాది. చెప్పండి. ఏం లేదు సార్, ఒక జీనియస్ ని మేము ఇంటర్వ్యూ చేస్తే అది రొటీన్, మరో టాప్ జీనియస్ ఆర్కిటెక్ట్ మీరు ఆమెను ఇంటర్వ్యూ చేస్తే అది సార్ వెరైటీ. ఏంటండి తెలివిగా ఇరికించేస్తున్నారు, నా వల్ల కాదు. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్. మనకి చేతకాని విషయాలు వేలు పెట్టకూడదండి. అసలే నా కెమెరా అంటే చాలా భయం. ఈ ఇంటర్వ్యూ చేస్తేనే నేను ఫ్రీగా సమాధానాలు చెప్పగలను. ఏంటి, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూనా? వద్దండి. భయపడుతున్నారా? భయం అంటే ఈ విషయం నేను ఎవరితో చెప్పించాలనే. జస్ట్ మినిట్. శ్రీదేవి గారు, మీకు ఐఐఎం లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మా అభినందనలు. థాంక్స్. మీరు కష్టపడి చదువుకొని. సారీ చదువుకొని కాదు, చదువుకుని.
ఈ ర్యాంక్ మీరు ఎలా సాధించారు? మనకు ఏమంటూ ఉండి దాన్ని సాధించాలనే పట్టుదలుంటే దేన్నైనా సాధించగలం. వెరీ గుడ్. చాలా మంది అమ్మాయిలు కష్టపడి చదువుకుని ఏమీ సాధించకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు. మీరు కూడా మా పేరెంట్స్ చెప్పినట్టు చేస్తాను. చివరగా చిన్న ప్రశ్న, ఇది కొంచెం పర్సనల్. యూత్ లో ఎక్కువ మంది ప్రేమకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు కూడా? నేను ఇంట్లో వాళ్ళ ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. వాళ్ళ మనసుని గాయపరిచే ఏ పని చేయను. వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటాను. మీ ఇంట్లో వాళ్ళు సదా హుసేన్ చేసుకోమంటే? బిన్ లాడెన్ అయినా చేసుకుంటా. అబ్బో, చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది. థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ. మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలి, కాస్త అందరు వచ్చి నిల్చండి. సార్ మీరు కొంచెం దగ్గరికి జరగండి సార్. ఆహా, పడుకుని ఫోటోలు తీసేవాడు నిన్నే చూశానా? ఎన్ను నిద్రపోతున్నావా? లేక ఎవరాడా? సత్బాబు, నేను సత్బాబు. సత్బాబు, నా మ్యాటర్ ఏం చేసావు సత్బాబు? ఏం మ్యాటరో? అదే, మీ బాస్కి నాతో డబ్బులు ఇప్పిస్తానన్నావు కదా, ఆ మ్యాటరు. మధ్యలో నాకేంటయ్యా? నీకేమీ లేకుండా నేను ఎందుకు వస్తానయ్యా? ఒరే, ఇదిగో పకోడీ. ఏంటి ఆకు పకోడీయా? ఆకు పకోడీ ఏంటిది? కరేపాకు పకోడీ. కరేపాకు ఆక్కదేటి? ఎరా, ఆకేదైనా ఆకేలా బాబు, నా మాట ఏంటి? ఇలాంటి పకోడీలు పడే రకం కాదు మనం. కొంతకాలం పోయి డబ్బు ఏమన్నా ఏమని చేస్తానులే. మీ బాస్ దగ్గర నా మ్యాటర్ ఏమన్నా కదిపేవా? మనం వాళ్ళని నేను రాత్రి కదిపాం. ఏమన్నాడు? పడుకుని ఉండగా కదుపుతామంటే దుబ్బులెట్టాడు. ఊరుకుంటాం ఏంటి? మళ్ళీ పొద్దుటే మొహం కడిగేటప్పుడు కదిపాం. మళ్ళీ దుబ్బులెట్టాడా? లేదు, ఆ నారాయణ నీకు నచ్చితే మనం ఆలోచిందాం అన్నాడు. సో ముందు నువ్వు నాకు నచ్చాలి. నీకు నచ్చాలంటే నేను ఎలా ఉండాలి? ఒక్కడ సినిమాలో మహేష్ బాబులా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉన్నాను? తొక్కడలా ఉన్నావు. ఎరా, అంటే వయసులో ఉన్నప్పుడు బాగా ఉండవున్నప్పుడు వయసు అయిపోయింది కదా మరి. బాబా బాబు, ఇంకో రెండు రోజుల్లో నీకు పార్టీ వీళ్ళు అరేంజ్ చేస్తానే. మరి ఇంకా ఎక్కడ ఉన్నావు? వీళ్ళు అరేంజ్ చేయి. అలాగే ఇదిగో చెప్పండు, పకోడీలు తినేసాక గిన్నె నాకు పంపించేయే. తీసుకున్నదా గిన్నె కోసం? అలాగా మూతపే ఉంచుకో రండి. కదా కూర్చోబెట్టరా డబ్బా. ఏమండి, ఈసారి వచ్చినప్పుడు కొంచెం పెద్ద గిన్నె పెట్టండి. హలో, ఆయన ఏంరా కొండబాబునే? ఎరా బాగున్నావా? కిడ్నీ వేయించుకున్నావా? ఒక ఆడపిల్ల కిడ్నీ, ఒక మగపిల్లాడి కిడ్నీ వేసారా? అయ్యో పాపం, ఇప్పుడు ఎలా ఉందిరా? పగలంతా మొబైల్ లాగా, రాత్రి అయితే అల్లిడిస్ లాగా ఉండబోతుంది. ఇంకా నయ్యుండ్రా, మూడో రకం కిడ్నీ వేయలేదు, పరువు పోయేది. అరే నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అర్జెంట్ గా నేను కలాలరా. లేదురా, నేను చాలా దూరంలో ఉన్నాను, రాఘవాపురంలో. నువ్వు రాలేవు అయినా నిన్ను అర్జెంట్ గా చూడాలరా. ఓ పంచే హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి. నీ మన వ్యక్తి నువ్వు కనబడతావా? ఒరేయ్, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి వైజాగ్ లో దిగు. అయ్యి బాబు, ఇప్పుడు ఫ్లైట్ లేకుండా ఎలాగరా? ఒరేయ్ పని చేయరా నువ్వు. హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా బొంబాయి వెళ్ళిపో. బొంబాయిలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా కలకత్తా వెళ్ళిపో. కలకత్తాలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్ గా వైజాగ్ లో దిగిపో. అక్కడ నుంచి కారు కట్టించుకుని రాఘవాపురం వచ్చాయి. ఒరేయ్, ఎండలు బాగా ఉన్న ఏసీ గారు అయితే బెటర్. అలాగే నేను వచ్చేస్తాను. దీని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అయ్యి బాబాయ్. ఒరేయ్ సతీబాబు, ఫ్లైట్ లో రావడం చాలా ఖర్చు కదా, నీ ఫ్రెండ్ వస్తాడంటావా? రాకూడదని ఇలా చెప్పాం. ఒకవేళ వస్తే అందరు నీలా ఉంటారనుకుంటాంటి బాబాయ్. కంగ్రా చేసేస్తున్నాను. ఏమైందండి? అవుట్ అయ్యా. లింగిల్ వేసుకుని ఆడితే మరి అవుట్ అవరేటి. ఏ ప్లీజ్, మీరేం బౌలింగ్ చేయరా? కావాలని చేసేవరా? చెప్తాను ఈ పని అయిపోయారు. రే, ఎవరా పగలు కొట్టింది? అము బంతి. ఏ వైదేహి, ఇట్రా. ఏంటక్కా? ఏంటి అది? ఎక్రాఫ్ట్ బొమ్మ. స్కూల్లో బొమ్మల పోటీ ఉంది, అందుకే అంకుల్ నా కోసం తయారు చేసి ఇచ్చారు తెలుసా? ఏది, పారేసిన గుడ్లతోనా? ఇవేం పారేసిన గుడ్లు కాదు, మన ఫ్యామిలీ బొమ్మ. ఓహో, ఇందులో నేను ఎక్కడ ఉన్నానే? చెప్తా. ఇదేమో నువ్వు, ఇదేమో తాతయ్య బొమ్మ, ఇదేమో నానమ్మ, ఇదేమో నాన్న, ఇదమ్మా. ఈ బొమ్మ ఎవరే చెప్పుకో చూద్దాం. గంగరాజ్ మావయ్య. చింపిరి జుత్తుతో అన్ని బొమ్మ గంగరాజ్ మావయ్యది. మరి ఇతను? వివేక్ అంకుల్. అతను మన ఫ్యామిలీ మెంబర్ ఎలా అవుతాడే? మన ఇంట్లో అంటున్నాడు కాబట్టి. మన ఇంట్లో ఉంటే మాత్రం మన ఫ్యామిలీ మెంబర్ అయిపోతాడా? మన ఇంట్లో పిల్లలు బల్లులు కూడా ఉన్నాయి, అంత మాత్రాన అవన్నీ మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతాయా? ఇదిగో నన్నేమన్నా అనుగాని వివేక్ అంకుల్ ని మాత్రం ఏమనుకు. అతను అంటే నీకేంటే? ఈ మధ్య అంకులు పెంకులు అంటూ తెగ తిరుగుతున్నావు. నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. ఆహా, ఆయన్ని ఎందుకు లవ్ చేస్తున్నావు? పక్కనున్నాడు నల్లగా ఉంటాడు కదా, అందుకని. కావాలంటే నువ్వు చేసుకో. నిన్ను కిందకొచ్చి నీ సంగతి చెప్తాను. నీ సంగతి ఏంటి బాబు? మా ఫ్యామిలీ మెంబర్ అయిపోదాం అనుకున్నావా? చెప్తా.
కింద నేను బ్యాటింగ్ చేస్తాం వల్ల పాపం పైన వీళ్ళందరూ ఫీలింగ్ చేయాల్సి వచ్చినట్టు ఉంది. ఎంత లోపల గుచ్చుకుపోయిందో, ఏ విధ పగలగొట్టాడో కానీ వాడి చేతులు పడిపోను. అబ్బా ఏవే, అసలే నీ కళ్ళు కనపడతావు, నువ్వు కష్టపడతావు అబ్బాయి దగ్గరికి కష్టపెడతా. మీ కళ్ళు చూడేగా పెట్టుకున్నాను, నా కళ్ళ చూడు పెట్టుకున్నావు కనుక నీ కళ్ళు కనపడవు అంటున్నాను. అయినా 60 ఏళ్ల ముసలి నీ కళ్ళే కనపడతాయి. 60 అని ఎవరు చెప్పారు? 55 మా అమ్మే, 55 ఏళ్ళ నేను చెప్తాను, నాకు 26 ఏళ్ళది. సిగ్గులబద్ధి సిగ్గులబద్ధి. ఇగో ఊరుకో, ఇగో అమ్మాయి శ్రీదేవి. పాపం అబ్బాయి కాళ్ళు గాజు పెంక గుచ్చుకుపోయిందమ్మా, మీ నాన్నమ్మకి కళ్ళు కనపడక ఊహే పెద్దలు పడిచేస్తుంది. నువ్వు కూర్చొని కాస్త జాగ్రత్తగా తీసేయమ్మా. నేనా? నువ్వేనమ్మా, నిదానంగా తీసేయమ్మా. ఏ పని తిన్నగా చేయని వారు కదా. చేసిందాను కానీ ఊరుకో. ఇదిగో అమ్మమ్మమ్మా, జాగ్రత్తగా నిదానంగా తీయమ్మా. పట్టుకోండి, అంతా ఇక్కడ చూడవలే, కిందికి రెండు మీ పని చెప్తాను. కిందకి నేను ఎందుకు వీడు దొడ్డాన్ని పడిపోను. క్షమించండి, కళ్ళు వదిలేసి. అబ్బా అంకుల్, బాధగా ఉంటే కళ్ళు మూసుకొని దేవుడిని తలుచుకోండి. దేనికి? నొప్పి తగ్గిపోతుంది. దేవుడు కనిపించాడా? కాదు, దేవత కనిపిస్తోంది.